I know you feel this movement right here. You just be vibing, reaching for something within you. I know you. Hi friends, మళ్ళీ వచ్చేసారు మీ ముందుకి ఈరోజు ఒక మంచి వీడియోతో. ఏంటో తెలుసా అది? ఈరోజు నేను ఇక్కడ మొత్తం అంటే బెడ్రూమ్లో కొంచెం వర్క్ చేస్తూ ఉన్నానండి. ఈలోపుగా నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ మధ్యన అరే చెప్పడం మర్చిపోయాను నేను ముందు మీకు. హోమ్ సెంటర్లో ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేస్తూ ఉండండి. ఏదన్నా సేల్లో మీకు తక్కువలో గినక అనిపిస్తే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి ఒకటి రెండు ఐటమ్స్కి అయితే. అలానే మీరు ఇంకేమన్నా కొనుక్కోవాలి ఆఫర్లో లేనివి కూడా ఒక్కొక్కసారి మనం కొనుక్కుంటూ ఉంటాం కదా, అలాంటివి గినక చూసుకొని ఈ ఆఫర్తో పాటు కంబైన్డ్గా కొనుక్కుంటే మీకైతే బెనిఫిట్ ఉంటుంది. సరే మరి ఆఫర్స్ అయితే చెక్ చేస్తారని చెప్పాను కదా. ఈరోజు ఏంటంటే బెడ్రూమ్లో కొంచెం పని ఉందండి, సర్దుతూ ఉన్నాను. ఈలోపు ఇక్కడ మాకు బెడ్రూమ్లో ఒక విండో ఉంది కదా, చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ అంతకుముందు నేను జస్ట్ ఒక టవల్ని మాత్రమే పెట్టుంచాను. అంతకుముందు మీకు బెడ్రూమ్లో కొంచెం మేకోవర్ చూపించినప్పుడు అక్కడ అది చిన్న కర్టెన్ కదా, అందుకోసం అని చెప్పి అక్కడ ఏమీ కుట్టలేదు. షీర్ కర్టెన్స్ నా దగ్గర చాలా ఉండే కదా, నేను అంతకుముందు మీకు చూపిస్తూ ఉన్నాను కదా వీడియోస్లో. ఏం చేశానంటే ఒక కర్టెన్ని ఫోల్డ్ చేసి కుడదాంలే అనుకున్నాను. మళ్ళీ ఎందుకో అనిపించింది, సరే అవి చాలా కాస్ట్లీగా ఉంటాయి కదా మళ్ళీ ఫోల్డింగ్ చేయడం, అందులోనూ పలచగా ఉంటాయి, మళ్ళీ వాటిని కుట్టి మళ్ళీ మనం విప్పదీయాలి అని అంటే కుదరదు అనమాట, చినిగిపోయినట్టు అయిపోతాయి. సరే ఎందుకు అని చెప్పేసి అనుకొని దీనికి ఏదన్నా విడిగా సపరేట్గా ఒక క్లాత్ తీసుకుందామా, ఇంకేమన్నా తీసుకొని కుడదామా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. అప్పటికే నేను ఒకటి రెండు సార్లు షాప్కి వెళ్ళినప్పుడు కూడా చూశాను, నేను అనుకున్న మోడల్ అయితే నాకు దొరకలేదన్నమాట. సరే అని చెప్పేసి దాన్ని స్కిప్ చేశాను. ఎలా అనుకుంటున్నాను, నా దగ్గర ప్లెయిన్ కర్టెన్స్ ఉన్నాయి, అంతకుముందు ఉన్నాయి కదా పాత కర్టెన్స్, వాటిని ఏదన్నా ఫోల్డ్ చేసి ఒకటి ఇక్కడ వేసేద్దాము అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఈ లోపుగా నాకు అనిపించింది, ఈ మధ్యన రీసెంట్గా నేను కొంచెం ఇంట్లో పనులు అవి చేసుకుంటూ కొన్ని కొన్ని మేకోవర్స్ అవి ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం కదా, అవి మీతో షేర్ చేయలేకపోయినా నేనైతే ఇంట్లో ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ఈ మధ్యన రీసెంట్గా నేను ఏం చేశానంటే, అంతకుముందు మా కర్టెన్స్కి స్ప్రింగ్ ఉండేనండి, ఇక్కడ జస్ట్ మేకులు కొట్టి స్ప్రింగ్ పెట్టుండేది. నేను రీసెంట్గా క్లాంప్స్ అంటే నేను దీన్ని ఏమంటాము డ్రిల్లింగ్ మిషన్ తీసుకున్నాను కదా, ఆ టైంలో ఏం చేశానంటే వాటికి వాల్స్కి క్లాంప్స్ ఉంటాయి కదా, క్లాంప్స్ కొట్టించి చిన్నది రాడ్ ఉంటుంది కదా అది పెట్టించాను అనమాట. ఎందుకంటే డబల్ కర్టెన్ అయితే చేసుకుందామని అనిపించింది నాకు. సరే అని చెప్పి నేను ప్రతి ఒక్కదానికి ఆ విధంగానే చేసిన తర్వాత మీకు ఆ మధ్య అంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను, స్టార్టింగ్ షీర్ కర్టెన్ ఉండి సైడ్స్కేమో కర్టెన్స్ వేలాడుతూ ఉన్నాయి కదా మంచి కలర్వి, ఆ విధంగానే ఇక్కడ కూడా చేద్దాం అనుకున్నాను. రాడ్ కూడా వేయించాను కానీ షీర్ కర్టెన్ కోసం చూస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్పాను అంటే కాసేపు మీతో మాట్లాడినట్టు కూడా ఉంటుంది అని అనిపించి చెప్పాను. అందులోనూ ఒక ఇంపార్టెంట్ ఉంది, అదంతా అయిపోయినాక నాకు మా మదర్ ఏం చేశారంటే ఒక శారీ పంపించారండి, తన్మయ్య కోసం ఒక ఫ్రాక్ కుట్టమని. అంటే నేను కుడుతూ ఉంటాను కదా, అలా ఒక ఫ్రాక్ కుట్టు, ఇది శారీ బాగుంది పలచగా ఉంది, ఇప్పుడు నేను యూజ్ చేయట్లేను అని చెప్పేసి పంపించిందనమాట. నాకు ఎందుకో ఆ శారీ రీసెంట్గా నేను ఇక్కడ బట్టలు సర్దుతూ ఉన్నప్పుడు కనిపించింది. మీకు షేడ్ ఏమైనా కనిపిస్తుందా? ఏం లేదుగా, నాకు ఆ శారీ కనిపించింది. సరే ఫ్రాక్ కుడదాము అని చెప్పేసి అనుకుంటూ, తన్మయ్య పెద్దగా ఫ్రాక్స్ ఇలాంటివి వేసుకోదు, రెగ్యులర్ వేర్ అందులో ఇప్పుడు బయటికి వెళ్ళట్లేదు కదా, అది కుట్టినా పక్కన పెట్టాలి, లేకపోతే నేమో అది ఉన్న దగ్గర నుంచి ఈ మధ్యన తన్మయ్య ఏం చేస్తుంది అవి తీసుకొచ్చి వేసుకోవడం, ఊరికే నేను అవే వేసుకుంటాను విసిగించడం చేస్తూ ఉంది. తనకి హ్యాండిల్ చేయడం కష్టం కదా, మళ్ళీ ఇక్కడ అందులో సామాన్ అంత ఉంటుంది పడిపోయినా చేసిన కష్టం అని చెప్పేసి నేను ఇంతకుముందులాగా ఏమి కుట్టడం చేయడం ఏమి చేయట్లేను అనమాట ఈ మధ్యకాలంలో. ఎందుకంటే బయటికి వెళ్ళే ప్రోగ్రామ్స్ కూడా పెద్దగా లేవు కదా, ఉన్నాయే వాడదాంలే అన్నట్టు. ఇదిగోండి ఇది శారీ, చూసారు కదా ఈ శారీని ఏమంటారో నాకు పెద్దగా శారీస్ గురించి అయితే ఐడియా లేదండి, వాటి పేర్లు అవన్నీ కూడా పెద్దగా నాకు తెలీదు. ఈ శారీ మా మమ్మీ పంపించింది, ఇది క్రీమ్ కలర్. ఇది ఇక్కడ మీకు షేడ్ ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ వైట్ అయితే కాదు, క్రీమ్ కలర్ అనమాట. ఇక నేను అక్కడ షెల్ఫ్లో అవి సర్దుతున్నప్పుడు ఇది కనిపించింది కదా, ఇది చాలా పెద్దది. సరే ప్రతి కర్టెన్కి మనం వేస్తూ ఉంటాం కదా అన్న ఉద్దేశంతో నేను జస్ట్ ఇక్కడ దీనికి రెండు వేయాలి, సింగిల్ వేస్తే అందంగా అనిపించదు, రెండు కర్టెన్స్ వేయాలి. రెండు వేస్తేనేమో కొన్ని చాలా పెద్దగా ఉన్నాయి, ఇదైతే పన్నా తక్కువ ఉంటుంది.
శారీ పన్న తక్కువ ఉంటుంది, అందులోనూ ఇది చాలా పలచగా ఉంటుంది కాబట్టి మనకి ఇలా ఇలా ఫ్రిల్ లాగా వస్తుంది అనమాట. షీర్ కర్టెన్ ఏంటంటే కొంచెం అది మెత్తగా ఉండదు క్లాత్, అది మనకి షీర్ కర్టెన్ ఇట్లా ఫోల్డింగ్స్లోకి వస్తే అంత బాగా అనిపించదు. కొంచెం వెడల్పుగా ఉంటే బ్రాడ్గా ఉందనుకోండి విండో మంచిగా కనిపిస్తుంది, కానీ ఇది చాలా చిన్నది, టూ విండోసే అనమాట, దానికి బాగుండదు. నాకు ఇది కనిపించగానే నేను మిషన్ తీసుకొని ఆ స్ప్రింగ్ బంధం మామూలుగా పైన ఒక కుట్టులాగా వేసి కింద జస్ట్ ఒక ఫ్రిల్లాగా పెట్టి కుట్టాను. అది కూడా ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. ఇక నాకు అది కుట్టగా ఇంకా ఇంత క్లాత్ మిగిలిందండి. సారీ కదా 6 మీటర్స్ దాకా, 5.5 మీటర్స్ దాకా ఉంటుంది కదా, అక్కడ 2 కర్టెన్స్ కుట్టిన తర్వాత నాకు మళ్ళీ అలాంటిది ఇంకొక సెట్ అయ్యేటట్టు ఉంది. అంటే టోటల్గా 4 కర్టెన్స్ అయితే వస్తున్నాయి. ఏంటో షేడ్ వస్తుంది బ్లాక్ కలర్. ఓకే, మొత్తం టోటల్గా 4 కర్టెన్స్ అయితే వస్తున్నాయి అనిపించింది. సరే బాగుంది కదా ఈ టెక్నిక్, తక్కువ ఖర్చుతో అయిపోతుంది, మనం కుట్టుకోవచ్చు. మీరు మిషన్ లేకపోయినా పర్వాలేదండి, మీరు ఆ స్ప్రింగ్ వరకు పట్టేంత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నారనుకోండి, ఈ విధంగా ఫోల్డ్ చేసి టాకాలు వేసుకోవచ్చు. కింద కూడా జస్ట్ మీరు అది బరువు కాగాలి కాబట్టి కొంచెం ఫ్రిల్లాగా మనం టాకా వేసి ఇలా లాగేమంటే ఫ్రిల్లాగా వచ్చేస్తుంది, దాన్ని మనం కుట్టుకోవచ్చు అనమాట చేతి మీద, అట్లా ఈజీగా ఉంటుంది. అంతకుముందు నేను బెడ్షీట్ని కూడా అలానే కుట్టాను. అంతకుముందు మాది 3 విండోస్ విండోస్ అనమాట, 3 డోర్స్ది విండో ఉండే, దానికి నేను బెడ్షీట్ ఉంటుంది కదా వైట్ది, దాని మీద మంచి బ్లూ కలర్ ఫ్లవర్స్ చిన్న చిన్నవి వచ్చినాయి. కొన్ని రోజులు వాడాను, కొద్దిగా ఒక ఎడ్జ్కి చిన్న ప్యాచ్ పడింది అనమాట, అంటే చిన్న హోల్ పడింది. దాన్ని ఎందుకో బెడ్షీట్ లాగా వేయాలనిపించలేదు, ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళందరూ హోల్లో ఇంకా వేలు పెట్టి ఇంకా పెద్దగా చేస్తారనమాట. అందుకని నేను అప్పుడు వాడకుండా దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇలానే వేసుకొని చాలా రోజులు, అంటే చాలా రోజులు వాడాను, చాలా పర్ఫెక్ట్గా ఉంది. కొన్ని కొన్ని బెడ్షీట్స్ కూడా మనకి కర్టెన్స్ లాగా వాడుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ప్లెయిన్గా అంటే వైట్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి పింక్ కలరు, బ్లూ కలరు ఇలాంటివి చాలా బాగుంటాయి. చెక్స్తో ఉంటాయి మనకి, రెడ్ ఎల్లో, రెడ్ వైట్ కాంబినేషన్లో చెక్స్లో, అంటే చిన్న చెక్స్ అవ్వచ్చు, పెద్ద చెక్స్ అవ్వచ్చు, వాటిని బఫెలో చెక్స్ అంటారు. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అవ్వచ్చు, లేదంటే రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో కూడా మనకి బెడ్షీట్స్ దొరుకుతాయి. ఆ బెడ్షీట్స్ని మనం తక్కువ రేట్లో కనుక ఉంటే కొనుక్కొని వాటిని కూడా మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు, మన ఓన్గా మనం చేయొచ్చు. ఎందుకంటే దానికి పెద్దగా కుట్టించాల్సిన అవసరం లేదు బయట. ఇప్పుడు చూసారు కదా ఇంత సోది కూడా ఎందుకు చెప్పాను అంటే, కాసేపు మీతో మాట్లాడినట్టు, ఇది 2వ సారి చెప్తున్నా మీకు, మాట్లాడాలని అనిపించింది, చాలా రోజు గ్యాప్ వచ్చింది అనిపించింది అందుకోసం అని చెప్పి. ఏంత ఓకే, ఇప్పుడైతే దీనిలో ఈ టైప్ ఆఫ్ శారీస్లో మీకు చాలా అంటే చాలా కలర్స్ కూడా దొరకవచ్చు. మీకు నచ్చిన కలర్ని మీరు తీసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. చాలా సింపుల్ వీడియో, చిన్న టెక్నిక్ అంతే. నేనైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకు నచ్చింది అంటే ఆల్మోస్ట్ ఆల్ మీ అందరికి కూడా నచ్చుతుందనే నా ఉద్దేశం, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి. తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకో నాకు చాలా బాగా అనిపించింది. క్లాసీ లుక్ ఉంది, బయట నుంచి చూస్తే ఇంకా బాగుంది. మీరు ఇంకా దానికి లైట్స్ ఎఫెక్ట్ కానీ, మీరు ఇంకా కావాలంటే సైడ్కి చిన్న చిన్న టాజిల్స్ కానీ అవి కూడా పెట్టుకోవచ్చు. కానీ నాకు ఎందుకో ఆ టాజిల్స్ అవన్నీ ఏంటంటే ఎక్కువ డస్ట్ని కలెక్ట్ చేస్తాయి. చూడడానికి ఎంత ప్రిటీగా ఉంటాయో క్లీనింగ్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా కష్టం. అందులో డస్ట్ ఎక్కువగా వచ్చే ఏరియాలో ఉన్న వాళ్ళకైతే ఇంకా కష్టం. ఎందుకండి, చాలా సింపుల్గా క్లాస్గా ఉండేటట్టు కొన్ని కొన్ని ఐటమ్స్ని మనం అంటే చేసుకోవచ్చు అనమాట. ఈ క్లాత్ మెటీరియల్తో ఉండేవైతే ఇంకా ఎక్కువ వాటికి హార్డ్ వర్క్ చేయాలి. అదంతా కంటే సింపుల్గా క్లాస్గా ఉండేటట్టు చేసుకుందాం మనం. చూసారు కదా ఈ విధంగా నేను చూపిస్తాను ఒకసారి మీకు లుక్. కాకపోతే మీరు ఇది స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు డిజైన్ అనేది మీకు ఇలా పైకి వస్తుందా ఎలా వస్తుంది చూసుకొని 2 కర్టెన్స్ని అలానే కుట్టాలి. 2 అలా కుడితే మాత్రమే మీకు డిజైన్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇవి మనకి హోమ్ సెంటర్లు వీటిల్లో కొంచెం షైనీగా వస్తుంది, కానీ క్లాత్ ఒక్కొక్క అంటే 2 కలిపి 600-700 అలా ఉన్నాయి. ఆఫర్లో కూడా ఈవెన్ ఆఫర్లో కూడా 400కి 2 వస్తాయి, అంతకుమించి తక్కువకైతే రావు. ఇంతకుముందు బాగా ఆఫర్స్ ఉండేవి, 70-80% వచ్చేటివి. ఇప్పుడు ప్రజెంట్గా ఆఫర్స్ అసలు మనం చూసి మన దాకా వచ్చే సిచ్యువేషన్ అయితే లేదు. ఎందుకు అంటే జనాలందరికీ తెలిసిపోయింది ఆఫర్స్లో తక్కువ వస్తున్నాయని. యూట్యూబర్స్ అంతా ప్రమోట్ చేశాము హోమ్ సెంటర్ని, అక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఆఫర్స్ నడుస్తూ ఉంటాయని జనాలందరికీ తెలుసు. మనమంటే చెక్ చేయము, ఒక్కొక్కసారి చెక్ చేస్తారు జనాలు, మనకంటే ముందు వాళ్ళకే తెలుస్తుంది సేల్ ఉందని. నాకైతే ఈ మధ్యన సేల్ ఎండ్ అయ్యే టయానికి తెలుస్తుంది, నేను చూసే టయానికి అవుట్ ఆఫ్ స్టాక్ వస్తున్నాయి.
ఒక విధంగా బాధ అనిపిస్తుంది, ఇంకో విధంగా పోనీలే ఇప్పుడన్నా డబ్బులు సేవ్ చేసాము, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే తక్కువలో ఉన్నప్పుడు కొనేద్దాం కొనేద్దాం తర్వాత చూద్దాం దాన్ని ఏదో ఒకలాగా సెట్ చేద్దాం అని అనుకొని కొనేస్తూ ఉంటాం. అవన్నీ ఒక్కొక్కసారి కొంచెం బర్డెన్ లాగా అనిపిస్తాయి. ఎప్పుడన్నా మనకి హెల్త్ బాగాలేనప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు, మనం క్లీనింగ్ చేయలేనప్పుడు, డస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు, అరే ఇవన్నీ అవసరమా అన్న ఫీలింగ్ వస్తుంది. వెంటనే మనకి మనం రిఫ్రెష్ అవ్వాలంతే. రిఫ్రెష్ అయ్యాము అంటే మళ్ళీ అన్నీ ఓవరాల్గా మామూలుగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో మీరేమైనా షాపింగ్ చేశారా నాతో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే షాపింగ్ చేయట్లేను. అప్పుడు డ్రిల్లింగ్ మిషన్ కొనుక్కున్నాను కదా, అప్పటితో ఎండ్ అనమాట. మధ్యలో ఒకటి మాత్రం కొన్నాను, దాని గురించి కూడా మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు డిలే అయిపోతూ ఉంది, నెక్స్ట్ వీడియోలో అది కూడా మీతో షేర్ చేస్తాను. దానిలో ఉన్న దాని ఏమంటాము అడ్వాంటేజెస్ అవ్వచ్చు, డిసడ్వాంటేజెస్ అవ్వచ్చు, ఎలా దాన్ని మనం మళ్ళీ దాన్ని ఏమంటాము రీసాల్వ్ చేసుకోవాలి అన్నది మీతో షేర్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నా వీడియోస్ అన్నీ తప్పకుండా చూస్తూ ఉండండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మిమ్మల్ని కూడా నేను తప్పకుండా ఇక్కడ వీడియోస్లోనే మిమ్మల్ని తలుచుకొని వీడియోని అయితే నేను స్టార్ట్ చేస్తూ ఉంటాను. అలానే మీ పేర్లను కూడా నేను ఇందులో పలుకుతూ మీతో మాట్లాడుతూ వీడియోని అయితే షూట్ చేస్తూ ఉంటాను. మొన్నటి వీడియోలో కొత్తగా రేష్మ గారు కమెంట్ పెట్టారు, చాలా థ్యాంక్స్ అండి. అలానే నేను లాస్ట్ వీడియోలో అనిత గారిని అడిగాను, తర్వాత గీతాని అడిగాను, నెక్స్ట్ వచ్చేసి శివాని గారిని అడిగాను. ఎందుకంటే అంతకుముందు నాకు బాగా కమెంట్స్ చేసేవాళ్ళు, వాళ్ళు అసలు చేయట్లేరన్నమాట కంప్లీట్గా. అసలు వీడియోస్ చూస్తున్నారా లేదా, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ అంతా బాగుండాలని కోరుకుంటూ మరి ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీరు కనుక ఈ వీడియోని చూస్తుంటే తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే నేను ఒకసారి ఇక్కడ మీకు ఈ కర్టెన్స్ని అయితే చూపిస్తాను. అలానే ఈరోజు ఇక్కడ బెడ్రూమ్లో అంతా కూడా మెస్సీగా ఉంది, చూపిస్తాను అది కూడా మీకు. చూసారా ఇక్కడ మొత్తం కూడా నేను ఇవన్నీ తీసాను, అంటే పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా పింక్ షేడ్ వేసాను అనమాట. ఇప్పుడు పింక్ థీమ్ వేసుకున్నాను ఇంట్లో, ప్రజెంట్కి ఇప్పుడు పింక్ థీమ్ నడుస్తూ ఉంది. ఈ పింక్ అంటే బెడ్రూమ్ వరకు చేంజ్ ఓవర్ అయితే చేశాను, ఇంకా హాల్ అవన్నీ చేయాలి చాలా వరకు ఉందండి, చేయలేక పిల్లల దగ్గర అయితే గంటలు గంటలు గడిచిపోతూ ఉందండి. వాళ్ళని అట్లా సెట్ చేసి టైం సెట్ చేసుకొని నేను అక్కడ వాళ్ళ దగ్గర కూర్చొని చేసి ఈ వర్క్ అంతా చేయాలంటే చాలా టైర్డ్ అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది. అందులో బయట వర్క్ ఉంది, కొంచెం టెన్షన్స్ ఉన్నాయి, అందువల్ల అవ్వట్లేదు. ఈరోజైతే కొంచెం రిఫ్రెష్ అవ్వాలి అని అంటే నాకు ముఖ్యంగా ఇలాంటి క్లీనింగ్స్ కానీ డిఐవైస్ కానీ చేయాలి. నేను ఒక డిఐవైని కూడా చేశాను, ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. అది మీకు ఎలా చేయాలి ఏంటి అన్నది మీరు నాకు కింద అంటే కావాలి అని అనిపిస్తే కనుక కింద కమెంట్ చేయండి. నేను తప్పకుండా తొందరగా వీలైనంత తొందరగా మీతో షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సన్నీ అది తీసుకురా నాన్న, అక్కడ డిఐవై ఉన్నాయి కదా తీసుకురా. కప్ కేక్స్ చూపిస్తాను మీకు, చూడండి ఎలా ఉంటుంది ఏంటి అన్నదైతే. నేను అంటే ఇది ఎప్పుడో చూసాను, చేయాలి చేయాలి అనుకుంటా ఉన్నాను, సగం చేశాను సగం చేయకుండా వదిలేశాను. మళ్ళీ నిన్న మైండ్ అంతా చాలా అసలు డిస్టర్బెన్స్గా అనిపించింది, ఇక నాకు కంప్లీట్ చేయాలనిపించింది. మీరు నమ్ముతారో లేదో, ఫుడ్ కూడా తీసుకోకుండా మరి నేనైతే డిఐవైని అయితే కంప్లీట్ చేసుకున్నాను. అప్పుడు హ్యాపీగా రిలాక్స్గా అనిపించింది అనమాట నాకు, అందుకని నేనైతే చేసుకున్నాను. తన్మయ్య అయితే కుకీస్ చేసింది, డిఐవై కుకీస్ అవి కూడా చూపిస్తుంది, చూపిస్తాను. ఇదైతే నువ్వు అందులో పెట్టేసుకున్నావు కుకీస్. ఇదైతే ఒక చిన్న పెయింట్ బాటిల్కి తను పీఓపి మొత్తం పూసి ఈ విధంగా ఒక చిన్న ఇందులో అంటే కొంచెం వాటర్ పోసి ఈ విధంగా హ్యాంగ్ చేసి దీంట్లో చిన్న మనీ ప్లాంట్ని అయితే పెడుతుందంట వాటర్లో, అందుకని తనైతే ఇది చేసింది. అన్నీ తెచ్చావా కన్నా సన్నీ? చూడండి ఫ్రెండ్స్, నేను శారీతో కుట్టాను కదా, ఇది పలచగా ఉండడం వలన మనకి విండోలో నుంచి లైటింగ్ కూడా వస్తుంది, చూడ్డానికి కూడా చాలా అంటే చాలా ప్రిటీగా ఉంది. అలానే దీని డిజైన్ చూడండి ఎంత బాగుందో. మనకి షీర్ కర్టెన్స్ రెడీమేడ్ వాటిల్లో ఇటువంటి ఆప్షన్ ఉండదు. మీరు శారీ తీసుకున్నట్టయితే దీనిలో కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు. మీరు సైడ్కి వేసే కర్టెన్కి మ్యాచింగ్గా ఈ విధంగా షీర్ కర్టెన్ లాగా
ఇలాంటి వాటిని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ చున్నీస్ ఉంటాయి కదా మన సిల్క్వి, అలాంటివైనా సరే యూజ్ చేయొచ్చు. అవి డబల్ వేసుకుంటే మనకి ఫ్రిల్లాగా వస్తుంది. ఇప్పుడు మీరు చూసింది ఇది రెడీమేడ్ అండి, చూసారు కదా. ఇదంతా లుక్ వైజ్గా అంతా ప్రిటీగా అనిపించట్లేదు దాంతో కంపేర్ చేస్తే. అలానే ఇక్కడ మీకు రెంటల్ ఫ్రెండ్లీ ఒక చిన్న డెకరేషన్కి సంబంధించింది కూడా చూపిస్తున్నాను. ఇదేంటంటే పైన క్లాంప్స్ కొట్టించాను. అలానే ఇక్కడ విండోకి వచ్చేసి నేను చిన్న స్ప్రింగ్ని మాత్రం పెట్టాను. దీనివల్ల ఏంటంటే మనకి షీర్ కర్టెన్ వేసుకోవచ్చు. పైన వచ్చేసి మనం ఏదైనా కొంచెం మందంగా ఉండే కర్టెన్స్ వేసుకుంటే ఒక ప్యాటర్న్ లాగా ఒక డిజైన్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. అదే మీది ఓన్ హౌస్ అనుకోండి, ఇంకా కొంచెం మంచి డిజైన్స్ ఆ రాడ్స్ అలాంటివన్నీ కూడా డిజైన్స్ అయితే అందుబాటులో ఉంటాయి. కాకపోతే రెంటెడ్ హౌస్లో ఉండే వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టరు కాబట్టి ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు. దానివల్ల కూడా మంచి లుక్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి నేను తయారు చేసిన రీసెంట్ డిఐవై అండి. చూసారు కదా, ఇది మనం కిచెన్లో కానీ లేదు అంటే హాల్లో ఏమన్నా అంటే కొన్ని షో పీసులు ఇలాంటివి పెట్టినప్పుడు వాటి దగ్గర మనం ఈ విధంగా డెకరేట్ చేసుకుంటే చూడడానికి రియలిస్టిక్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మంచి డెకోర్ పీస్ లాగా కూడా అనిపిస్తుంది. మనం ఎప్పుడన్నా ఇలాంటివి కప్స్ ఇలాంటివి ఉన్నప్పుడు వీటిని కిచెన్లో స్పెషల్గా మనం ఒక ర్యాక్స్ లాగా ఉంటాయి కదా మనం పెడతాం కదా, వాటిల్లో డెకరేట్ చేసుకున్నామంటే చూడడానికి చాలా బాగుంటాయి. తక్కువ ఖర్చు అండి, మీకు పెద్దగా దీనికోసం ఖర్చు పెట్టాల్సిన పని కూడా ఉండదు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలానే డైనింగ్ టేబుల్ మీద మనం ఏదన్నా షెల్ఫ్ లాంటివి కావచ్చు, కేక్ స్టాండ్స్ కానీ ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ఇలాంటివి ఏమన్నా డెకరేట్ చేసుకుంటే చూడడానికి చాలా ప్రిటీగా ఉంటాయి. ఎప్పుడు అందుబాటులో ఉంటాయి ఇవి, తింటే అయిపోయేటివి కావు కాబట్టి మనం ఎప్పుడు కూడా డెకరేషన్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. చూసారు కదా ఎలా ఉంది ఏంటి వీడియో అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజైతే నేను కంప్లీట్గా మీతో చిట్చాట్లానే చేశాను, కొన్ని టిప్స్ని అయితే ఇచ్చాను. ఎందుకంటే రెగ్యులర్గా చూపించే డైలీ వర్క్ని చూపిస్తే పెద్దగా యూజ్ ఏమి ఉంటుంది, అది కూడా మోటివేషన్గా అనిపిస్తుంది. కాకపోతే ఈరోజు నేను మీకు షీర్ కర్టెన్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది చూపించాను. నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను, అవి చాలా బాగున్నాయి. అలానే ఇక్కడ ఇంకొక డెకోర్ పీస్ను కూడా చూపిస్తున్నాను. ఇవి మనకి రెడీమేడ్గా కొనుక్కోవడానికి కూడా దొరకవు, మీరు తయారు చేసుకుంటే ఇంకా మంచి మంచి మీ క్రియేటివిటీ మీ ఐడియాస్తో ఇంకా మంచిగా ట్రై చేయొచ్చు, ఇంకా అంటే కొత్తగా ఆలోచించవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ తన్మయ్ చేసిందనమాట, నేను చేస్తూ ఉంటే తను ఇన్స్పైర్ అయ్యి తను కూడా చిన్న చిన్నవి తన టాయ్ బొమ్మలు ఉంటాయి కదా తన టాయ్స్ మీద ఈ విధంగా డెకరేట్ చేసుకోవడానికి కుకీస్ అన్నమాట ఇవి ఫ్లాట్గా చేసుకుంది. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంది వీడియో అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. పిల్లలకు కూడా బోర్ కొట్టదు ఇలాంటి డిఐవైస్ అయితే. ఇంతే ఫ్రెండ్స్, బై బై, సీ యూ, హ్యావ్ ఏ నైస్ డే.